Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వద్దంటే టీడీపీ చేర్చుకుంది. ఇప్పుడు ఏమైందో చూడండి. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. వైసీపీలో సీటు ఖరారు కాకపోవడంతో ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఆయన టీడీపీ కండువా కప్పేసుకున్నారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే కవితను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఈడీ అధికారులు వేసిన రిమాండ్ రిపోర్టులో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి నుంచి 30 కోట్ల రూపాయలను సేకరించి కల్వకుంట్ల కవితను 30 కోట్లను ఢిల్లీకి చేర్చారంటూ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో మాగుంట రాఘవరెడ్డి దాదాపు 6 నెలలకు పైగానే జైలులో ఉన్నారు. తర్వాత అప్రూవర్గా మారి బెయిల్పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితులలో ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో వారికి టికెట్ ఇవ్వడానికి బీజేపీ అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలో పొత్తుతో కలిసి పోటీ చేస్తున్నాయి. తమ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా వినిపించిన వారికి టికెట్ ఇస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. అందుకోసమే బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందంటున్నారు. మాగుంట రాఘవరెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారినప్పటికీ ఆయనపై పడిన మచ్చ తొలగిపోలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించే వీలుంది. అవినీతి పరులను తాము దరిచేర్చబోమని చెబుతున్న కమలనాథులకు మాగుంట కుటుంబానికి సీట్ ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చివరకు మాగుంటకు టికెట్ ఇస్తారా లేదా అన్నది తేలనుంది.